వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ ఈరోజు వీడియోలో మనం ఆరవ తరగతి తెలుగు వాచకంలోని మ్రోగిన గంటలు పాఠం గురించి తెలుసుకుందాం ఇది ఒక గేయ కథ ఈ గేయ కథను రచించిన వారు జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు ఈయన కలం పేరు కరుణశ్రీ అందువల్ల ఈయనను కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు అంటారు ఈయన పంతొమ్మిది వందల పన్నెండులో గుంటూరు జిల్లాలోని కొమ్మూరు గ్రామంలో జన్మించారు జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి ఇతర రచనలు ఉదయశ్రీ విజయశ్రీ కరుణశ్రీ ఉమర్ కయ్యాం తెలుగుబాల శతకం మొదలైనవి ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటంటే కోట్లాది మంది ప్రజలు తమ ఆరాధనా స్థలాలకు రోజు వెడుతూ ఉంటారు ప్రార్థనలు చేస్తారు భక్తితో పాటలు పాడతారు తమ కోర్కెలు తీర్చమని భగవంతుణ్ణి మొక్కుకుంటారు తమ శక్తి కొద్దీ కానుకలు సమర్పిస్తారు కానీ భగవంతుడికి వీటికన్నా దయా దాక్షిణ్యాలు జాలి కరుణ కలిగిన వాళ్ళంటేనే దాన ధర్మాలు చేసేవాళ్ళంటేనే ఇష్టం అని చెప్పడమే ఈ పాఠ్యభాగ ఉద్దేశం ప్రస్తుత పాఠ్యభాగం ఉదయశ్రీ అనే కావ్య సంపుటిలోనిది ఇప్పుడు కథ గురించి తెలుసుకుందాం అనగనగా ఒక దేశం దేశంలో ఒక నగరం నగరి ప్రక్క నది ఒక్కటి నది ప్రక్కన గిరి ఒక్కటి నగరం అంటే పట్టణం గిరి అంటే కొండ అనగనగా ఒక దేశం ఉంది ఆ దేశంలో ఒక నగరం ఉంది నగరం ప్రక్కన ఒక నది ఉంది ఆ నది ప్రక్కన ఒక కొండ ఉంది కొండ మీద గుడి ఉందట గుడి ముందర గోపురమట ఆ గోపురమున గంటలు మ్రోగునంట తమకు తామే కొండ మీద ఒక గుడి ఉంది ఆ గుడి ముందర ఒక గోపురం ఉంది ఆ గోపురం మీద గంటలు వాటంతటవే మ్రోగుతూ ఉంటాయి ప్రతి ఏటా ఒక్కనాడు పవిత్ర శివరాత్రి నాడు కంటికి కనిపించని ఆ గంటలు గణగణ మ్రోగును అంటే ప్రతి సంవత్సరము కూడా శివరాత్రి నాడు ఆ గంటలు మ్రోగుతూ ఉంటాయి కానీ అవి ఎవరికి కనిపించవు ప్రజల సత్ప్రవర్తనను భగవంతుడు గని మెచ్చును కరుణామయ హృదయముల గంటలలో వినవచ్చును ఇవి ఎప్పుడు మ్రోగుతాయంటే ప్రజలు మంచి నడవడికతో ఉన్నప్పుడు భగవంతుడు ఆ కరుణా హృదయాన్ని చూసినప్పుడు ఆ గంటలు తాయి ఏనాడే శిల్పి ఎట్టులేర్పరిచేనో ఆ గంటలు గుడిలోపలి స్వామి కృపను నుడివేడు బంగారు పంటలు ఏ శిల్పి చేశాడో కానీ ఈ గంటలు గుడిలోపలి స్వామి కృపను మనకు తెలియజేస్తాయి ఎప్పటిదో ఈ వాడుక ఇప్పుడు లేదా వేడుక ఇది ఎన్నో ఏళ్ళుగా ఆ గుడిలో జరిగే వింత ఇది కానీ ఇప్పుడు ఆ గుడిలో గంటలు మ్రోగటం లేదు ప్రజల కోరికలు తీరడం లేదు కృప అంటే దయ వేడుక అంటే పండుగ మనుజులు మనుషులు జనులు ప్రజలు మితిమీరడం ఎక్కువ కావడం ఇప్పుడు దేవుని మనుజులు మరచిరి దేవుడు మనుజులను మరిచే జనుల భావములు మారెను స్వార్థపరత మితిమీరను దేవుణ్ణి మనుషులు మర్చిపోయారు అలాగే మనుషులను దేవుడు కూడా మర్చిపోయాడు ప్రజలలో భావాలు మారిపోయాయి స్వార్థం పెరిగిపోయింది మనిషి మనిషి మధ్య దళ్ళు మనసులలో చీకు ముళ్ళు మలినమైన చెడు మెదళ్ళు మనిషికి మనిషన్న కుళ్ళు మనిషికి మనిషికి మధ్య ఎన్నో అడ్డుగోడలు ఏర్పడ్డాయి మనసులో అసూయ ద్వేషాలు పెరిగిపోయాయి చెడిపోయిన బుద్ధులు మలినమైన బుద్ధులు పక్క మనిషి బాగుపడితే ఓర్వలేనితనం పెరిగిపోయింది ప్రజల భావములు మారెను పరవంచన మితిమీరెను చైతన్యము చల్లారెను సమతామత అణగారెను ప్రజల యొక్క మనోభావాలు మారిపోయాయి ఇతరులను వంచడం ఎక్కువైంది చైతన్యము మానవత నశించిపోయింది సమత మమత అణగారెను ప్రేమాభిమానాలు అణగారిపోయాయి శివరాత్రి పర్వమున శివుని దర్శింపగా తరలి వచ్చిరి జనులు తండోపతండంగా పర్వదినము అంటే పండుగ రోజు శివరాత్రి పర్వము రోజు శివుని దర్శించుకోవడానికి ప్రజలందరూ కూడా తండోపతండాలుగా గుంపులు గుంపులుగా ఒక సముద్రంలాగా కదలివచ్చారు సాహుకార్లు జమీందార్లు జయ జయ నాదములతోడ సంచులు సంచులు తెచ్చిరి స్వామికి లంచములిచ్చిరి కోర్కెలు కొనసాగలేదు గుడి గంటలు మ్రోగలేదు ధనవంతులు భూస్వాములు డబ్బు సంచులు తీసుకుని వచ్చారు దేవునికి లంచంగా ఇచ్చి తమ కోరికలు తీర్చమని అడిగి మ్రొక్కారు కానీ గుడి గంటలు మ్రోగలేదు వాళ్ల కోర్కెలు తీరలేదు కోటీశ్వరులు ఎంతోమంది గుడికి ప్రదక్షిణము చేసి దోసెడు వరహాలు పోసినారు స్వామి ముందు కోర్కెలు కొనసాగలేదు గుడి గంటలు మ్రోగలేదు కోటీశ్వరులు ఎంతోమంది గుడికి వచ్చి ప్రదక్షిణాలు చేశారు స్వామి ముందు వరహాల రాశిని కుమ్మరించారు అయినా సరే వాళ్ళ కోర్కె తీరలేదు గుడి గంటలు మ్రోగలేదు మంత్రులు ఉపమంత్రులు సామంతులు మహామహంతులు గంపలతో నర్పించిరి కెంపులు వజ్రాలు మణులు కోర్కెలు కొనసాగలేదు గుడి గంటలు మ్రోగలేదు మంత్రులు మహామంత్రులు అధికారులు వీళ్ళందరూ కూడా వజ్రాలు వైఢూర్యాలు స్వామికి సమర్పించారు కానీ గంటలలో మాత్రం ఎటువంటి కదలిక లేదు ఆ జన సమర్థములో అందభిక్షు కాలుజారి అమ్మోయని నేల మీద పడిపోయెను చేతిలోని గిన్నె ప్రక్క గోతిలోన పడిపోయెను నొసటి మీద గాయమాయే ముదుసలి స్పృహ తప్పిపోయే ఆ జనసమర్థంలో ఒక కళ్ళు లేని బిచ్చగత్తె కాలు జారి పడిపోయింది అందభిక్షు వర్షీయసి అంటే కళ్ళు లేని బిచ్చగత్తె ఆమె చేతిలో ఒక గిన్నె ఉంది అది గోతిలో పడిపోయింది నుదుటిపైన గాయంతో అవ్వ స్పృహ తప్పి పడిపోయింది పెద్ద మనుషులెవ్వరు ఆ వృద్ధురాలి దశ చూడరు దేవుని దర్శించుటకై కోవెలలోకి ఎగినారు దశ అంటే వైపు దర్శించుటకై అంటే చూడడానికి కోవెల అంటే గుడి పెద్ద మనుషులు అంటే ధనవంతులు మంత్రులు ఎంతమంది పెద్దవాళ్ళు ఉన్నా కూడా ఎవరు ఆ పడిపోయిన అవ్వని పట్టించుకోలేదు అందరూ కూడా శివుని దర్శనం ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తూ గుడిలోకి వెళ్ళారు ఇద్దరు బాలలు శివుని దర్శింపగా వచ్చినారు రివ్వున జని క్రిందపడిన అవ్వను పైకెత్తినారు ఇద్దరు పిల్లలు మాత్రం శివుని దర్శించుకోవడానికి వచ్చారు వాళ్ళిద్దరూ కూడా రివ్వున అంటే పరిగెత్తుకుంటూ జని అంటే వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి క్రింద పడిన అవ్వను పైకి లేవదీశారు కాయమునకు ధూళి దులిపి గాయమునకు కట్టుకట్టి మాటరాని ముసలి అవ్వ నోట నీరు పోసినారు కాయము అంటే శరీరము ధూళి దుమ్ము గాయము దెబ్బ పిల్లలిద్దరూ అవ్వ శరీరానికి అంటుకున్న దుమ్ము దులిపి తగిలిన దెబ్బకు కట్టు అవ్వ అవ్వచేత చల్లని మంచినీళ్లు తాగించారు శివుని నివేదనకై తెచ్చిన తీయటి అరటిపళ్ళు తొక్క తీసి ఒక్కొక్కటి చక్కగా తినిపించారు శివుని కోసం తెచ్చిన అరటి పళ్ళను ఒక్కొక్కటి తొక్క తీసి అవ్వకి తినిపించారు అవ్వ పిల్లలతో ఇలా అంది ఎవరి బిడ్డలమ్మా బంగారు తల్లుల్లారా మీరు నాకు సేవ చేసినారు నా ప్రాణము నిలిపినారు బంగారు తల్లుల్లారా ఎవరమ్మా మీరు నాకు సేవ చేసి నా ప్రాణం కాపాడారు అని నా అవ్వ కన్నుల ప్రేమాశ్రులు ప్రవహించసాగే గంటలు గోపురములోన గణగణమనుచుమ్రోగే అన్న అవ్వ ఆనంద బాష్పాలతో ఆ పిల్లలిద్దరిని దీవించింది అంతే ఆశ్చర్యంగా గుడిలోని గంటలు వాటంతటవే గణగణ మ్రోగసాగాయి ఈ పాఠం వల్ల మనం తెలుసుకున్నది ఏంటంటే భగవంతుడికి కానుకలు సమర్పించే వారికంటే కూడా జాలి కరుణ కలిగిన వాళ్ళంటే దాన ధర్మాలు చేసేవాళ్ళంటేనే ఇష్టమని తెలుసుకున్నాం